లోకల్ లేదా అవుట్ స్టేషన్ ప్రయాణమైనా అతి తక్కువ రేట్స్ తో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. టాప్ రేట్ డ్రైవింగ్ పార్ట్నర్స్ తో సేఫ్టీ ఫీచర్స్ గల 24/7 కస్టమర్ కేర్ సదుపాయం ఉన్న టాక్సీ జీకే లో క్యాబ్ బుక్ చేసుకోండి. మీ ప్రయాణాన్ని సులభదాయకంగా మార్చుకోండి. నేడే టాక్సీ జీకే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉపద్రవాన్ని ఎదురించి పనిచేస్తున్న అనేక విభాగాల్లో జర్నలిస్టులు ముందుండి పనిచేస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు జర్నలిస్టులు కూడా కరోనాపై యుద్ధం చేయడంలో ముందంజలో ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వాలు మాత్రం జర్నలిస్టుల రక్షణ పట్ల, జర్నలిస్టుల జీవితాల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలోనే 12 మంది జర్నలిస్టులు ఈ కరోనా వ్యాధి మూలంగా తమ ప్రాణాలను వదిలారు. సుమారు 1100 మంది జర్నలిస్టులు కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జర్నలిస్టులకు చెందిన 2000 మందికి పైగా కుటుంబ సభ్యులు కరోనా వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కార్పొరేట్ వైద్యాన్ని చేయించుకునే పరిస్థితి లేకపోవడం, ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికమైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల జర్నలిస్టులు చిక్కుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జర్నలిస్టుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల వైఖరిని అవలంబించాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులు కరోనా వైద్యానికి కాదు, ఇతర వైద్యాలకు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో చెల్లని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి పోవాలని దేశవ్యాప్తంగా కరోనాతో ముందుండి పోరాడుతున్న జర్నలిస్టులను కరోనా వారియర్స్గా గుర్తించాలని, ఈ కరోనా మూలంగా విధి నిర్వహణలో భాగంగా మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 50 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయాలని, అదేవిధంగా కరోనాతో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అన్ని ఆసుపత్రుల్లో అందించాలనే డిమాండ్తో ఈరోజు దేశవ్యాప్తంగా టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో మన నిరసన కార్యక్రమాలు, శాంతియుత సత్యాగ్రహాలు జరుగుతున్నాయి. వీటికి పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లోనూ జర్నలిస్ట్ నాయకులు, జర్నలిస్ట్ సోదరులు, జర్నలిస్ట్ సానుభూతి పరులు సంఘీభావంగా తల్లి వచ్చి మద్దతు తెలుపుతున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని కోరుతున్నాం. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ కరోనా వారియర్స్ గా ప్రకటించాలి, జర్నలిస్ట్ కరోనా వారియర్స్ గా ప్రకటించాలి, మరణించిన జర్నలిస్ట్ 50 లక్షల ప్రమాదం, జర్నలిస్ట్ కరోనా వారియర్స్ గా ప్రకటించాలి, మరణించిన జర్నలిస్ట్ 50 లక్షల ప్రమాద బీమా కరోనా వారియర్స్ గా ప్రకటించాలి, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, టాక్సీ జీకేలో లోకల్ లేదా అవుట్ స్టేషన్ ప్రయాణమైనా అతి తక్కువ రేట్స్ తో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. టాప్ రేట్ డ్రైవింగ్ పార్ట్నర్స్ తో సేఫ్టీ ఫీచర్స్ గల 24/7 కస్టమర్ కేర్ సదుపాయం ఉన్న టాక్సీ జీకే లో క్యాబ్ బుక్ చేసుకోండి. మీ ప్రయాణాన్ని సులభదాయకంగా మార్చుకోండి. నేడే టాక్సీ జీకే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.